గజం భూమి 13500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. డార్లింగ్ ప్రభాస్ సలార్ పార్ట్ 1 థియేటర్లో దుమ్ము రేపుతోంది. పోస్ట్ టాక్ తో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పార్ట్ 1 చూసిన వారిలో సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి మొదలైపోయింది. కేసీఎఫ్ ఫ్రేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ను మాస్ లుక్ లో చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తున్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా పేరు కొత్తగా ఉండటం నెటిజన్స్ సలార్ అంటే అర్థం ఏంటి అంటూ తెగ ఆరాధిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ మూవీ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అందరి దృష్టి అసలు సలార్ అనే పదంపై పడింది. అయితే సలార్ టైటిల్ అర్థాన్ని తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రివీల్ చేశారు. సలార్ అనేది ఓ ఉర్దూ పదమని ఆయన తెలిపారు. ఈ పదానికి అర్థం సమర్థవంతుడైన నాయకుడు అని తెలిపారు. ఒక రాజుకి కుడిభుజంగా ఉంటూ అత్యంత నమ్మదగిన ఓ వ్యక్తినే అలా పిలుస్తారు అంటూ ప్రశాంత్ నీల్ వివరించారు. అంతేకాకుండా సలార్ సినిమాలో కథ మొత్తం ఖాన్సర్ అనే నగరం చుట్టూ తిరుగుతుంది. ఈ నగరం పాకిస్తాన్ గుజరాత్ మధ్య ఉందని సినిమాలో చూపించారు. ఈ సినిమాలో చూపించిన ఆ నగరం నిజంగా ఉందా, సినిమా కోసం క్రియేట్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సలార్ మూవీలో చూపించిన ఖాన్సార్ అనే నగరం నిజంగానే ఉంది, కానీ సినిమాలో చూపించినట్లుగా కాకుండా ఇరాన్లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్లో ఉంది. ఇక్కడ 22,000కు పైగానే పర్షియన్లో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో చూపించిన ఖాన్సార్కి ఇరాన్లో ఉన్న ఖాన్సార్ కౌంటీకి అసలు పోలికే ఉండదు. సలార్ సినిమా విడుదల తర్వాత ఈ ఖాన్సార్ సిటీ తెరపైకి వచ్చింది. నిజంగానే ఈ సిటీ ఉందా అని అభిమానులు గూగుల్లో తెగ వెతుకుతున్నారు. ప్రభాస్ ప్రశాంత్ నీల్ ఇద్దరూ ఇద్దరే. బాహుబలితో ప్రభాస్, కేజీఎఫ్ తో ప్రశాంత్ నీల్ ప్రేక్షకులపై మామూలు ప్రభావం చూపించలేదు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే వేరే లెవెల్లో ఊహించారు అభిమానులు. వారి అంచనాలకు తగ్గట్లే ప్రశాంత్ నీల్ సలార్ ను ప్రేక్షకుల ముందుంచారు. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహ, ఈశ్వరీరావు, శ్రేయారెడ్డి కీలక పాత్రల్లో అలరించారు.